हाय अंडी नमस्ते वेलकम बैक टू मई चैनल बोमरिलो फूड्स एंड व्लॉग्स मन चैनल स्पाइसी गा एंतो टेस्टी गा उंडे ओक सिंपल चिकन फ्राई नी एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तुन्नानंडी। चिकेन फ्राई नी ड्राई गा काकुंडा कास्त ग्रेवी तोटी राइस लोकी चपाती लोकी बगारा लोकी एंतो रुचिगा उंडे ई स्पाइसी चिकेन फ्राई नी एला प्रिपेयर चेसुकोवालो इप्पुडु चूद्दामु। वीडियो नी मात्रम इक्कड स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडी। मीकु ई वीडियो नच्चिते ओक लाइक चेयंडि शेर चेयंडि अलागे ना चैनल सब्सक्राइब चेसुकोवडं मात्रम अस्सलु मर्चिपोकंडि। इंकेम मात्रम लेट चेयकुंडा मनं वीडियोनि अयिते स्टार्ट चेसेद्दां। ముందుగా ఈ ఫ్రైలోకి మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 10 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక పావు టీ స్పూన్ మిరియాలు, ఒక 2 ఇలాచి, ఒక పావు టీ స్పూన్ వేరుశెనగుల్ని వేసుకోవాలి। గ్రేవీ మరింత టేస్టీగా ఉండడానికి ఒక 5 జీడిపప్పు, ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి లేదంటే లేదు। అలానే ఒక 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండు మిరపకాయలు వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఫైన్ పేస్ట్ కింద దీని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము। ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి। ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాము। ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని వేసుకోవాలి। అలానే ఒక అర కప్పు వరకు పెరుగుని వేసుకుందాము। ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। చికెన్ కి మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకొని మీకు టైం కుదిర్తే ఒక అరగంట గంట సేపు నానబెట్టుకునారంటే చికెన్ మసాలా మొత్తాన్ని లోపల దాకా అబ్జర్వ్ చేసుకొని చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। ఇక్కడైతే నేను ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని pan లైట్ గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకుందాము। ఆయిల్ లైట్ గా హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగంత కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యి కాస్త సాఫ్ట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి। ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాము। ఇలా ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ని బాగా కుక్ అవనివ్వాలి। ఇక్కడ చూసారు కదా ఈ విధంగా చికెన్ నుంచి వాటర్ సెపరేట్ అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో మసాలాని వేసుకున్నాం కాబట్టి తొందరగా అడిగంటేస్తుంది। గ్రేవీ కాస్త దగ్గరికి అయ్యి చికెన్ బాగా సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ చూసారు కదా మనకి గ్రేవీ కాస్త దగ్గరికి అయ్యింది, అలాగే ఆయిల్ కూడా చికెన్ లోంచి సెపరేట్ అవుతుంది। ఇప్పుడు మరొకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి। ఇక్కడ చూసారు కదా మనకి చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది। ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। చికెన్ ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వింగ్ చేసుకుందాము। చూసారు కదా చాలా సింపుల్ గా అదిరిపోయే గ్రేవీ తోటి చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। ఇది మరీ డ్రైగా కాకుండా మనకి గ్రేవీ తోటి రైస్ లోకి చపాతీస్ లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి। ఒక్కసారి నేను చూపించిన విధంగా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి। ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి। మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।